राइट जनसेन अधिनेता पवन कल्याण पै माजी मंत्री वाईसीपी नेता अनिल कुमार यादव तीव्र विमर्शलु गुप्पिंचारु। రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయని పవన్ కళ్యాణ్ భీమ్రా నాయక్ కాదని తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చమడుకునే బిచ్చ నాయక్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనిల్ కుమార్ యాదవ్। అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనిల్ కుమార్ యాదవ్। అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ పెట్టే ధైర్యం కూడా లేని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చమెత్తుకొని 35 సీట్లు 40 సీట్లలో 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాడని ఎద్దేవా చేశారు। ఇలాంటి వ్యక్తి సీఎం అభ్యర్థి ఎలా అవుతాడని విమర్శలు సంధించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్కు బిచ్చం నాయక్ పేరు కరెక్ట్ గా సరిపోతుందని విమర్శించారు। పవన్ కళ్యాణ్ అభిమానులు తనపై ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా తాను భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు। నా వ్యక్తిత్వం తెలుసు, అందరికీ తెలుసు, ఏదైనా ముక్కుసూటే అది తిట్టించుకున్నా కొట్టించుకున్నా లేదా అరిచినా కొట్టినా గొడవ ఏదైనా సరే మంది ఏదైనా ఓపెన్ మా జిల్లాలోనో లేకపోతే కొందరిలో ఒంగోలు గీతలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే నాది కాదు। బయటంతా నీట్గా ఫ్రెష్గా ఉండి లోపల ముసుగులో ఒక మాట నాది ఉండదు। ఏదైనా మంచైనా చెడైనా అవుట్ స్పోకన్ ఉన్న వ్యక్తులు మా అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్పారు రేపు చెప్తా దీంట్లో ఎటువంటి తేడా ఉండదు। ఆయన ఎప్పుడూ మాకు దైవంతో సమానమే, ఆయనకి సైనికుడిగా పనిచేయటమే మా అందరికీ కూడా గర్వం, అది గౌరవం। ఈరోజు పార్టీ భుజస్కందాల మీద మోసి మీ అందరికీ బాధ్యతలు ఇచ్చాడంటే మా అందరి మీద ఒక నమ్మకం, మళ్ళీ ముఖ్యమంత్రిగా నన్ను కూర్చోబెట్టేదానికి ఆయనకి సహకార సహాయసహకారాలు అందించేదానికి వీళ్ళు సైనికులుగా పనిచేస్తారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇది చేశాడు, టీవీలు చూశాను। అయితే వైసీపీ నాయకత్వం నాపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు। వైసీపీ నేతలు నన్ను సీబీఎం దత్తపుత్రుడు అంటున్నారు, మీరు సీబీఐ దత్తపుత్రులు కారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్। నేను మాట్లాడితే టీడీపీ బి టీం అంటున్నారు, ఇంకొకసారి అంటే నేను చెర్లపల్లి షటిల్ టీం అంటాను అని పవన్ కౌంటర్ ఇచ్చారు। వైసీపీ వాళ్ళు స్వతంత్ర సమరయోధులలాగా మాట్లాడతారు, నాకు భయం లేదు, దెబ్బ పడే కొద్దీ రాటు తేలుతా అని పవన్ కళ్యాణ్ అన్నారు। వైసీపీ నాయకత్వం చాలా వ్యక్తిగతంగా దూషణ చేస్తా ఉంటాం, నేను చాలా తక్కువ సార్లు భరిస్తా ఉంటాను ఫోన్లు తిడతారులే తిడతారులే, ఎందుకంటే సత్యం మాట్లాడేవాడు లోక విరోధం చెప్తారు, నేను మాట్లాడే మాటలు వాళ్ళు చాలా తగులుతూ ఉన్నాయి కాబట్టి నేను తిడతా ఉంటాను భరిస్తూ ఉంటాను, కానీ నాకు కూడా ఒక సహనం ఉంటుంది। ఈ మధ్యనే కౌలు రైతు సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ అగ్ర నాయకత్వం నన్ను కూర్చోబెట్టి నువ్వు దత్తపుత్రుడు సీబీఎం దత్తపుత్రుడు సీబీఎం దత్తపుత్రుడు, ఈరోజు నేను ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, మండల గ్రామ పంచాయతీ నుంచి మీరు సిబిఐకి దత్తపుత్రుడు, మీ నాయకులందరికీ ఏదో ఒక రోజున చాలా మందిని సిబిఐ దత్తత తీసుకోవాలని చాలా కలలు ఉండడం లేస్తా ఉన్నాను। సిబిఐ వైసీపీలోని కీలకమైన నాయకుల్ని చాలా ప్రేమగా దత్త తీసుకునే రోజులు దగ్గరే ఉంది, అలాగే నేను ఏదైనా మాట్లాడితే టీడీపీ బీ టీం అంటే మేము ఎవరికి బీ టీం కాదు, నేను ప్రతిసారి వైసీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాను, నేను ప్రతిసారి ఇంకొకసారి కనుక జనసేనని టీడీపీ బీ టీం అంటే నేను మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనవసరం, వైసీపీ నాయకత్వం